ఆధార్ కార్డులు పొందిన 127 మందిని అధికారులు రోహింగ్యాలుగా సందేహిస్తున్నారు. ఆధార్ కార్డు ఎలా పొందారనే దానిపై విచారణ జరుపుతున్న అధికారులు వీరికి సహకరించిన వారెవరన్న దానిపైన కూడా దృష్టి సారించారు. ఇలాంటి రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారన్న దానిపై కూడా విచారణ సాగుతుంది. అంటే మొన్నే మనం డిస్కస్ చేస్తున్నాం 127 మందికి నోటీసులు అందాయి, మరి ఇంకెంతమందికి నోటీసులు ఇస్తారా అనుకునే లోపే, అంటే అది నిరూపించుకోవాలి మీ పౌరసత్వం అన్న విధంగా అదొక సవాల్గా వాళ్ళు ఫేస్ చేయాల్సి విచారణ. అయితే రోహింగ్యాలు సందేహిస్తున్నారు, ఇది నిజంగా సందేహంతో ఆగిపోతుంది లేకపోతే విచారణ అయిన తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, సహకరించిన వారు ఎవరు, అంటే ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్ కార్డు అందుకున్నాడంటూ హైదరాబాద్లో నివసించే సత్తార్ ఖాన్ అనే ఆటో రిక్షా డ్రైవర్కు 3 ఫిబ్రవరి నోటీసులు జారీ చేసింది. కాగా 2018 రోహింగ్యా ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి వారికి ఆధార్ కార్డులు ఇప్పించినట్లు సత్తార్పై సిపిఎస్లో కేసు నమోదైనట్లు సమాచారం. అదేవిధంగా పాత బస్తీలో పలువురు బ్రోకర్లు నకిలీ పత్రాలు సృష్టించి 127 మంది రోహింగ్యాలకు ఆధార్ నమోదు చేస్తున్న విషయం బట్టబయలైంది. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా తెలంగాణ పోలీసులు ఆధార్ సంస్థకు లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ఆధార్ యాజమాన్యం 127 మంది రోహింగ్యా ముస్లింలకు నోటీసులు జారీ చేసింది. సరైన పత్రాలతో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. ఈ నేపథ్యంలోనే అతనికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఇక సత్తార్ ఖాన్కు తనకు వచ్చిన నోటీసుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆధార్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారంటూ పోలీసులిచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారు గురువారం విచారణ అధికారి ముందు హాజరు కావలసి ఉండగా అది వాయిదా పడింది. ఇక తదుపరి విచారణకు సంబంధించిన వివరాలను నోటీసులు అందుకున్న వారికి స్పీడ్ పోస్ట్లో పంపింది. రోహింగ్యాలుగా అనుమానిస్తున్న ఈ 127 మంది ఎక్కడ్నుంచి వచ్చారు, ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నారు, వీరికి ఆశ్రయమిచ్చిందెవరు, వారికి నివాసాలు ఏర్పాటు చేయించిందెవరు, ఎంతకాలం నుంచి వీరిక్కడ నివాసముంటున్నారు అన్నది విచారణ జరగాల్సి ఉంది. వీరికి రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు ఎలా వచ్చాయి, దానికి సహకరించిందెవరు అనే విషయం కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటి వారు ఎంతమంది హైదరాబాద్లో ఉన్నారో అధికారులు ఆరాలు తీస్తున్నారు.